దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ, డాడ్ వస్తా అన్నారు, వెయిట్ చేస్తాను. సరే మేడం, బాయ్. హలో డాడీ, ఎక్కడ? సారీ రా, ఇంకా రిలీవర్ రాలేదు, నువ్వు క్యాబ్ లో వెళ్ళిపోతల్లి. సర్లే. హాయ్. హలో, గుర్తుపట్టలేదా? ఆ రోజు పార్క్లో డొనేషన్. ఓ సారీ సారీ, దేవుడు నాకు చిన్న మెమరీ చెప్పేశాడు. 1 KB. ఇక్కడ ఏం చేస్తున్నారు? స్కూల్ యానివర్సరీ ఫంక్షన్. ఓ, అందరూ వెళ్ళిపోయారు, నేను నాన్న కోసం వెయిటింగ్. ఆయన రావటం కుదరదంటే క్యాబ్ కోసం ట్రై చేస్తున్నా. పోనీ, నేను డ్రాప్ చేయనా? హలో, స్ట్రేంజర్స్ తోనా? ఎవరొకరు ఎక్కడో ఒక చోట పరిచయం కాకుండా ఫ్రెండ్స్ అవ్వరు. ఆ రోజు పార్క్లో నన్ను చూడకపోయి ఉంటే మీరు అన్నట్టు స్ట్రేంజర్సే. అక్కడ పరిచయం కాబట్టి పలకరించాను, తెలుసు కాబట్టి డ్రాప్ చేస్తానన్న, అంతే. స్టాప్ స్టాప్, ఇదే మా ఇల్లు, రండి, అమ్మకు పరిచయం చేస్తాను. పర్లేదు, ఇంకోసారి వస్తానులేండి. ఓకే, బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ నంబర్ చెప్తారా? సార్, కాన్వెంట్ జంక్షన్ లో కార్ కాలిపోతున్న ఫుటేజ్ తీసుకొచ్చాను. హను ఆల్రెడీ ఇచ్చి వెళ్ళాడు. జనం ఇలాంటి వార్తని పెద్దగా పట్టించుకోరు. ఒక కారు కాలిపోయిన వార్త కంటే జనం నిండా ఉన్న బస్సు కాలిపోయిన వార్త పెద్ద వార్త. అలాంటి న్యూస్ కి టీఆర్పీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఛానల్స్ కూడా పోటీ పడి అలాంటి న్యూస్ ని ఎక్కువగా టెలికాస్ట్ చేస్తాయి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఫస్ట్ న్యూస్ వేయకపోవడం వెనకబడిపోవడమే కాదు, ఓడిపోవడం కూడా. నువ్వు తెచ్చే న్యూస్లో ఎక్కువ ఎమోషన్ ఉండాలి, ఎక్కువ క్రైమ్ ఉండాలి. మోర్ ఎమోషన్, మోర్ క్రైమ్, మోర్ టీఆర్ న్యూస్, మోర్ మనీ. రెండు రోజుల క్రితం జాబ్ అడిగావు, అప్పుడే నా కాంపిటీషనా? గుడ్. నైట్ రిపోర్టింగ్ అంటే రోడ్డు మీద బైకు, చేతిలో కెమెరా వేసుకుని తిరగడం కాదు. రిస్క్ ఎక్కువ, ప్రాణాలు పోతాయి, గుర్తుపెట్టుకో. పేమెంట్ ఒక రోజు ఉంటుంది, ఇంకొక రోజు ఉండదు. ఈ రోజులాగా అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, రాత్రిపూట వెళ్ళి పడుకో. జనం వస్తువులు పోతే కాపాడవలసిన బాధ్యత మందరా?
అలాంటిది మన బైక్ ఎవడో కొట్టేశాడని తెలిస్తే మన పరువు పోతుంది, ఉద్యోగాలు పోతాయి. అసలు ఎలా పోయిందిరా? రాత్రి పెట్రోల్ బంక్ దగ్గర బైక్ పార్క్ చేసి వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపు బయట వాళ్ళకి తెలియకుండా డిపార్ట్మెంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏంటి? ఓకే సార్. హలో, ఫోన్ చేసింది నేనే సార్. ఓ, బైక్ ఎక్కడ? అక్కడ. రై, వెళ్ళు. థ్యాంక్స్ అయ్యా, డిపార్ట్మెంట్ పరుగు కాపాడావు. పర్లేదు సార్, రిపోర్టర్ని కదా, ఇది నా డ్యూటీ. ఓ, రిపోర్టరా? సార్, వాకిటాకి కనిపించట్లేదు సార్. నాకు తెలియదు సార్, నేను వచ్చేసరికి బైక్ ఉంది, పోలీసులు దాన్ని ఫోన్ చేశాను. బైక్ దొరికింది కదా, దాన్ని కొట్టేసినట్టు కూడా దొరుకుతాడులే. ఆయన వాకీ టాకీ తీసుకెళ్ళి ఆడ ఏం చేసుకుంటాడయ్యా? పదరా. రాజకీయ రంగేట్రం చేయబోతున్నారా? అంటే చేయబోతున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. మన బాబు కూడా రాజకీయాల్లో ఉంటే ఈ పాటికి ఏ చంద్రబాబు అయిపోదురా. కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్. టూ టౌన్ ఎస్ఐ గారు స్టేషన్కి వస్తున్నారు, వెంటనే గోపాల్ తీసుకోనండి. ఓవర్ని. ఏంట్రా ఇది? బీచ్ దగ్గర ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందంట, వెంటనే అంబులెన్స్ పంపించండి. ఎవరిరా ఇది? మందే. మందా? దీంతో నీకేం పని? చూస్తావుగా. ఓకే, ఓవర్. రే, తప్పురా, పట్టుకుంటే ఇద్దరిని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారా? షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డులు కూడా వాడుతున్నారు ఇవి, వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తున్నారా? పైగా దీంతో మనం చెడేం చేయట్లేదు కదా. మనం నన్ను ఇందులో కలుపుతామండి. అవునరా, నన్ను పనిలో నుంచి తీసేసిన షాప్లో నువ్వు ఇంకా ఎందుకు పనిచేస్తున్నావు? నా మాట విని అక్కడ మానేసి నా దగ్గర జాయిన్ అవ్వు, నెలకు 50,000 ఇస్తాను. 50,000 అప్పుడెప్పుడో తెచ్చావు, మళ్ళీ అయ్యి నా మాట నీ పిచ్చి పిచ్చి మళ్ళీ మానే. మానేయాల్సింది నువ్వు. ఎందుకో చెప్పనా? నువ్వు నెల రోజులు కష్టపడి సంపాదించేది నా దగ్గర ఉంటే ఒక్క రాత్రిలో సంపాదించవచ్చు. నా మాట విని అక్కడ పని మానే. అప్పుడు చూద్దాంలే, ఇది ఎక్కడ తెచ్చు, అక్కడ పెట్టి. గుడ్ నైట్. పోలీసులు వస్తే నేను లేనని చెప్పు. హలో, నేను మహతిని. మీరా? ఏంటి టైంలో? ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారా? మార్నింగ్ లేవరా? కొంచెం హెడేక్గా ఉంటే చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? ఓ సారీ సారీ, తర్వాత చేయనా? ఎలాగో లేచే ఉన్నాను కదండి, చెప్పండి. మీతో అర్జెంట్గా పని ఉంది, లొకేషన్ షేర్ చేస్తా, వస్తారా? ఓకే.